చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ పులివెందున నియోజకవర్గం నుండి జగన్ సార్ పోటీ చేస్తున్నారు. అయితే సార్ ఈసారి ఎంత భారీ స్థాయిలో గెలిచడానికి అవకాశం ఉందండి? 1 lakh మెజారిటీతో గెలుస్తాడు. 1 lakh మెజారిటీతో గెలుస్తాడు జగన్ సార్. అయితే చెప్పండి సార్, ఓవరాల్ గా 5 ఏళ్లలో మీకు జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో సార్ చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఒక మాట చెప్పండి. వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు పులివెందుల బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఆయన తదనంతరం ఆయన మరణించిన తర్వాత ఆటకెక్కిచ్చినాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పులివెందుల బ్రహ్మాండంగా డెవలప్ చేసినాడు. అంతా ఇట్లా కాదు, ఒక స్కూల్స్ అయితే ఏమి, హాస్పిటల్స్ అయితే ఏమి, రైతులకైతేమి, ప్రతి ఒక్కటి ఇది అని చెప్పుకోవటదు. ప్రతి ఒక్కటి జగన్ రెడ్డి జగన్ సార్ బాగా డెవలప్ చేసినాడు సార్. అయితే ఇదే పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్నకి ప్రత్యర్థిగా బీటెక్ రవి సార్ పోటీ చేస్తున్నారు. అతని యొక్క విజయ అవకాశాల గురించి చెప్పండి, అతని మీద మీ అభిప్రాయం చెప్పండి. బీటెక్ రవి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆయన ఎంపీటీసీకి సర్పంచ్ కు ఎక్కువ, ఎంపీటీసీ తక్కువ. ఎమ్మెల్యేకి అసలు అతను ఆయనకి డిపాజిటర్ గా రావండి, డిపాజిట్ వస్తే మేలు, డిపాజిట్ రావు సార్. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు ఎంపీగా వైసీపీ పార్టీ తరఫున. సార్ కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, షర్మిల మ్యామ్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, ఎందుచేత? ఎంపీ అవినాష్ రెడ్డికి 5 లక్షల మెజారిటీ వస్తుంది. ఇంకా షర్మిలమ్మ అంటావా, ఆమె మా ఆడబిడ్డే, ఎంత ఎంత కాదనుకున్నా ఎంత అనుకున్నా మా ఆడబిడ్డే కాబట్టి ఆమెను మేము రాజశేఖర రెడ్డి కూతురుగా గౌరవిస్తాం, కానీ రాజకీయంగా ప్రత్యర్థిగానే మేము ప్రత్యర్థి మాకు రాజకీయంగా అయితే ఆమె శాపాలే అవినాష్ రెడ్డికి శ్రీరామ రక్ష, వాళ్ళ శాపాలే మాకు శ్రీరామ రక్ష. చెప్పండి బ్రో, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న పోటీ చేస్తున్నారు కదా, ఎట్లా ఉన్నాయి జగనన్న విజయ అవకాశాలు? ఈసారి ఎంత భారీ మెజారిటీతో గెలిచేదానికి అవకాశం ఉంది అనుకుంటారు? అన్నా మాది వచ్చేసి పులివెందుల నియోజకవర్గం సింహాదిపురం మండలం జవహర్పల్లి గ్రామం. పులివెందులు వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఆయనకు వచ్చేసి 100 మెజారిటీ వస్తాయి. బీటెక్ రవి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, కానీ సింహాదిపురం మండలంకి సంబంధించి బీటెక్ రవి తెలుసు అంతగా. పులివెందుల నియోజకవర్గంలో కొన్ని కొన్ని సార్లు తెలియదు ఆ పేరు అనేది, కావున జగన్ గారు గెలుపు ఖాయం. ఎట్లా అనిపించింది మీకు ఓవరాల్ గా 5 ఏళ్లలో జగనన్న పరిపాలన, అట్లాగే జగనన్న పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఒక మాట చెప్పండి? నా వయసు వచ్చేసి 23 ఏళ్ళున్నా. ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి నేను ఎప్పుడు చూడలేదు. ఈ 5 ఏళ్ళు జరిగినట్టు 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనా పోయినా 3 ఏళ్ళే మా జగనన్న చేసినది. అందులో సింహాదిపురం మండలం ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు చూడలేదు. నైట్ 12 అప్పుడు 1 గంట అప్పుడు వెళ్ళి చూసినా కూడా ఫోటోల కోసం భారీగా దిగుతున్నారు ప్రజలు. అలాంటి అభివృద్ధి చేశారు. ఇక్కడ త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న పోటీ చేస్తున్నారు కదా, అయితే సార్ యొక్క విజయ అవకాశాల గురించి ఒక మాట చెప్పండి, అట్లాగే సార్ చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి కూడా ఒక మాట చెప్పండి. సార్ చేసిన అభివృద్ధి, ఒకటి అమ్మఒడి, ఒకటి వృద్ధా పెన్షన్ ఇంట్లో కాడ తీసుకొచ్చేది, ప్లస్ వచ్చేసి మళ్ళా ఇది గోరుముద్ద, 4వది వసతి దీవెన, విద్యా దీవెన, ఆరోగ్యం, ఈ పెన్షన్లు, ఇవన్నీ దేవునికి ఒక వరం. మాకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, మా శివారాపురం మండలం అయితే కానీ, మా పులివెందుల తాలూకా అయితే కానీ, పులివెందుల తాలూకా తీసుకుంటే ఎగ్జాంపుల్, ఒక బస్టాండు, ఒక మెడికల్ కాలేజీ, రోడ్లు విస్తీర్ణం, ఒక రాణితో ఇది పార్కు, ఇవన్నీ శిల్పారామ్, ఇవన్నీ అభివృద్ధి పనులు జరిగాయి మా ఈ గత 5 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళలో 2 ఏళ్ళ పోతు కరోనాతో ప్రజలు ఇబ్బంది పడతా అంటే ఏ తెలుగుదేశం నాయకుడు వచ్చి ఈ బజార్లకు వచ్చి ఇవమ్మా మీ కూరగాయలు తీసుకుని, ఏ నూనె తీసుకొని పట్టించుకునే నాతు లేడు. అదే జగన్మోహన్ రెడ్డి మండల మండలాన్ని పల్లెకు కూరగాయలు, వాళ్ళకు ఇంట్లో నుంచి బయటకు రాకుంటే పాలు, పండ్లు, నూనె కానించి ఆయన ఆదుకున్నాడు. అట్లాగే జగన్ రెడ్డికి 175 వచ్చాయి, పులివెందుల 100 పైన మెజార్టీ వస్తుంది. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వచ్చే ఆయన దేవుడు, దేవుళ్ళ దేవుడు మా జిల్లా వాసులకు. ఎందుకంటే 25 ఎంపీలలో అంత మటుకు ఎంపీ ఎవడు ఉండడు, ఉండపోడు. రాత్రి పొద్దున 5 గంటలకు వస్తే 12-1 గంట కానీ ప్రజా దర్బారు పెడితే ప్రతి ఒక్క పిల్లోడిని కలిసి ఆయన వాళ్ళ సమస్య ఏమి ఏమి కదా, మళ్ళా సాయంత్రానికల్లా వాళ్ళు చెప్పాలి, నీకు పని ఇద్దో, పలాంచాడుకోవాలి అనే దేవుడు అవినాష్ రెడ్డి. జగన్ రెడ్డి సీఎం కావచ్చు, మా జిల్లాకు అవినాష్ రెడ్డి సీఎం.
మేము జగన్ ఇద్దరు మాకు సీఎం కావచ్చు ఆయన, మా జిల్లా గవర్నర్ చేసి సీఎం. అయితే ఇక్కడ మండల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శివాను గురించి కూడా ఒక మాట చెప్పండి. శివ కొత్తగా వచ్చా, ఆయన దేవుడే దేవుడు. ఆ శివాడి కూడా వచ్చి కూడా మాకు నెల రోజులు అయింది. ప్రతి ఒక్క కార్యకర్తను ఒక చూసి వచ్చి ఆయన పలువార్లు ఏమన్నా బాగుండవా తినేవా ఏం కథ ఏమని పరామర్శించి బాగా మంచిగా చూసుకునేవాడు ఆయన. మా శ్రీకాంత్ దగ్గరికి పోతే ఆయన ఇంకా చెప్పలేను. ఆయన అసలు చిన్న పిల్లోని కానీ అన్నా అని పిలుస్తాడు ఆయన. ఎంపీ సార్ గారు, ఒకవేళ పులిందలందుకు వచ్చినచ్చో 4:15 మీటింగ్ స్టార్ట్ చేసి 4:15 ప్రజలు ఎంతసేపు ఉన్నారో అంతసేపు ప్రతి చివర ఒక్క మనిషి దగ్గర వరకు అందరిని కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ రోజు సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ తీర్చి అలా చేస్తాడు మా ఎంపీ సార్ గారు. అలాగే ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలోనే మండల్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి, అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న ఈసారి ఎంత భారీ మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉందండి? దాదాపుగా ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం ఏంటండి, 19లో ఏదైతే హామీలు ఇచ్చి నవరత్నాల్లో దాదాపు సక్సెస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే పిల్లల విషయంలో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో దాదాపుగా ఒక విధంగా గాడ్లు అంటాడు జగన్ రెడ్డి. ఇంకా రైతుల విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, పల్లెల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది నిజంగా పల్లెటూరులో ప్రతి ఒక్కరికి ముస్లిం మొత్తం ఇంట్లోంచి బయటికి పోలేని వ్యక్తులకు ఎవరికైనా కానీ ఇంటికి వచ్చి ప్రతి పని జరిగే అవకాశం వచ్చిందంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ నుంచే దాదాపు ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని చెప్పచ్చు. ఇది అది అనుకుంటే చెప్పిన ప్రతి పని చేయడంలో ఒక జగన్ రెడ్డితోనే సాధ్యమని కూడా చెప్పచ్చు. సార్, అయితే ఇదే పులివెందుల నియోజకవర్గం నుండి జగన్ సార్కి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు కదా, సార్ యొక్క విజయ అవకాశాల గురించి చెప్పండి, సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎవరి మీద? బీటెక్ రవి గారి మీద. బీటెక్ రవి గారిని ఇంతవరకు మేము పొలిటికల్గా అనే దాంట్లో మేము ఎప్పుడూ అంత పెద్ద నాయకులుగా అయితే మేము చూడలేదు. ఆయన స్థాయి ఎంతవరకు అంతవరకే చూసాము, కానీ మేము మొదటి నుంచి వయస్సు వాళ్ళు అంటే మా గుండెలు పెట్టుకొని పూజించే అంత ఇది ఉంది మాకు. మేము రాజకీయంగా ఆయన మాకు ఎప్పుడు చేసింది ఏం లేదు, మేము ఆయన నుంచి చేపించుకునేంత పరిస్థితి ఎప్పుడు ఆయన దేవుడైతే ఇవ్వలేదు. ఏదో మొదటి నుంచి ఆ వైఎస్ఆర్ కుటుంబం ఉండబట్టి ఈ పల్లెల్లో కానీ ప్రజల్లో కానీ ఏదైనా కొంచెం ఏదైనా కష్టాలు సుఖాలన్నీ తెలుసుకొని ప్రతిదీ అడిగి తెలుసుకునే ఒక పెద్ద కుటుంబం ఉందంటే ఒక వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పచ్చు. ఈరోజు జగన్ రెడ్డి కూడా చెప్పిన ప్రతి మాట చేస్తున్నాడు. ప్రతి అమ్మఒడి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా వచ్చిన నవరత్నాలు ప్రతిదీ నెరవేర్చిన ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు, మాట ఇచ్చే చేయగలుగుతాడనే ఒక గొప్ప నాయకుడు చెప్పుకుంటున్నారంటే ఒక జగన్ రెడ్డితోనే సాధ్యము. ఇన్ని ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ రోజు ఏ నాయకుడిని చెడు చంద్రబాబు అంత అబద్ధాలు కోరులు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ అంత అబద్ధాలు కోరు చూడలేము. అంటే అబద్ధాలకే ఒక మారు పేరు అంటే ఆయన చంద్రబాబు నాయుడు. ఎలక్షన్స్ వస్తున్నాయి, అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న పోటీ చేస్తున్నారు. చెప్పండి సార్, అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అట్లాగే సార్ చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఒక మాట చెప్పండి. పుష్కలంగా చేసినాడు పులివెందుల నియోజకవర్గాన్ని, ఒక విజయవాడ కంటే విశాఖపట్నం కంటే ఇంకా ఎక్కువగా చేసినాడు. జగనన్న పథకాలు అన్నీ అందుతున్నాయి ప్రజలకు, పథకాలు మొత్తం అందుతున్నాయి. రైతు భరోసాతోమి, అమ్మ ఒడి అయితేమి, చేయూత్ అయితేమి, అన్ని మొత్తం స్కూళ్ళు బ్రహ్మాండంగా చేసినాడు, హాస్పిటల్ డెవలప్ చేసినాడు, మొత్తం అన్ని బాగా చేసినాడు. 5 లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తాడు పులివెందుల నియోజకవర్గంలో. సార్, అయితే ఇదే పులివెందుల నియోజకవర్గం నుండి జగన్ సార్ ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు కదా, సార్ యొక్క విజయ అవకాశాల గురించి ఒక మాట చెప్పండి. అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయనకేం లేదు ఇక్కడ, డిపాజిట్ వచ్చేదే నాకు కళ్ళంతు. సార్, అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు ఎంపీగా వైసీపీ పార్టీ తరఫున, అట్లాగే సార్ ప్రత్యర్థులుగా భూపేష్ రెడ్డి సార్ తెలుగుదేశం పార్టీ నుండి, షర్మిల మ్యామ్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, ఎందుచేత? 4 లక్షల నుంచి 5 లక్షల మధ్య వస్తాయి అవినాష్ రెడ్డి గారికి గెలిచే అవకాశాలు ఒక్క వైఎస్ఆర్ సిపి నాయకులు. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి, అయితే రాబోతున్న 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున, అట్లాగే సార్ కు ప్రత్యర్థులుగా భూపేష్ రెడ్డి సార్ తెలుగుదేశం పార్టీ నుండి, షర్మిల మ్యామ్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, ఎందుచేత? ఎంపీ అవినాష్ రెడ్డి సార్కు వీళ్ళు ప్రత్యర్థుడు అనే వాళ్ళు సర్పంచ్ స్థాయిలో కూడా లేరు వీళ్ళు.
అలాంటి వాళ్ళు పోటీలో ఉన్నారని మేము అనుకోవడం లేదు. ఒక వేల 5 లక్షలు మెజార్టీ ఎంపీ గారికి వస్తాయి, కానీ శివారెడ్డి సారు కొత్తగా వచ్చినా కానీ మా మండలానికి ఈ పులివెందుల తాలూకాలో ఎన్ని మండలాలు ఉన్నా కానీ సింహాపురం మండలం అనేది అతి కష్టమైన మండలం. కానీ అలాంటి మండలంలోనే శివాడి సారు నెట్టకసాడంటే అది పెద్ద ఆశ్చర్యంగా. ఆయన ఇంత ఓపికగా తిరగడం, ఇంత ఇండ్లు ప్రచారం చేయడం ఆయన వల్ల మాకు ప్రెషర్ అవుతుంది. సరే అన్నయ్య, అయితే ఇదే పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న పోటీ చేస్తున్నారు, అట్లాగే జగన్ సార్కి ప్రత్యర్థిగా బీటెక్ రవి గారు తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరి యొక్క విజయావకాశాల గురించి ఒక మాట చెప్పండి, అట్లాగే జగనన్న చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఒక మాట చెప్పండి. జగనన్న అమ్మఒడి అనేది ఇది ప్రపంచంలోనే ఇండియాలోనే ఎవరు చేయడం లేదు. ఇలాంటి స్కీములు పెట్టి ఒక చైనేత వాళ్ళకైతే 24,000 ఇవ్వడం కానీ, అమ్మఒడి ఇవ్వడం కానీ, ఇంగ్లీష్ మీడియం చదివించేది కానీ, ఈ ఇండియాలో ఎవరు ప్రధానమంత్రి కూడా ఈ పథకాలు కొనసాగించలేదు. కానీ జగన్ రెడ్డి అనే వ్యక్తికి బీటెక్ రవి అనే పోటీ అనే కాదనుకుంటున్నాం, 1,00,000 ఓట్లు పైన గెలుస్తాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి, అయితే రాబోతున్నాయి 2024 ఎలక్షన్స్ లో రైట్ నో ఇప్పుడు ఇక్కడ మనం పులివెందుల నియోజకవర్గం దగ్గర ఉన్నాము, ఇక్కడ నుంచి జగన్ సార్ పోటీ చేస్తున్నారు. అయితే జగన్ సార్ విజయం ఖాయమా అని అడగాల్సిన అవసరం లేదు, కాకపోతే ఈసారి ఎంత భారీ స్థాయిలో ఎంత భారీ మెజార్టీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? 1:20 గెలుస్తారు కన్ఫర్మ్గా, 1:20 170 నియోజకవర్గాలు మాయే కన్ఫర్మ్గా. ఏమంటే వాళ్ళు మేము ముగ్గురు కలుసుకున్నామంటున్నారు, 14 ముగ్గురు కలుసుకున్నారు, వాళ్ళు పీకి ఏమీ లేదు, ప్రత్యేక హోదా ముగ్గురు కలిసి నాశనం చేసినారు, రైల్వే జోన్ నాశనం చేసినారు. వాళ్ళు చేసే ప్రసక్తే లేదు, వాళ్ళకు ఓట్లు వేయాలని నమ్మకం లేదు, వాళ్ళు ఏది చెప్పినా అబద్ధాలతోనే వస్తారు. వాళ్ళు సైకో, ఏమి సైకో, కరోనా సైకోలు. ఇల్లు ఇల్లు పరిపాలన చేసేదానికి కదా, దోచుకునేదానికి వచ్చారు. అంతవరకు చెప్పండి సార్, మీకు ఓవరాల్గా 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది, ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో జగనన్న చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఒక మాట చెప్పు. నేను 60 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు ఈ టర్చియము నా పుట్టలేదు రాలేదు, ఇంతవరకు ఎవడు చేయలేదు కూడా. కోట విజయశ్రెడ్డి చూసినాను, మామూలుగా ఎన్టీ రామారావు చూసినాను, ఎంతమందిని చూసినాను. ఇట్లాంటి ముఖ్యమంత్రి బీదలకు కడుపు నుండి అన్నం పెట్టినోడు ప్రపంచంలోనే లేడు. కరోనా టైంలో ఇంటింటికి పనిచేసుకునే వాళ్ళు లేరు, అన్నం పెట్టిన ఘనత ఇయ్యందే. సరే అయితే ఇక్కడ జగనన్నకి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు, అతని యొక్క విజయావకాశాల గురించి చెప్పండి, అతని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆయన ఏముంది, జీరో ఏముంది, ఆయన నేను పెట్టుకుని కూడా ఆయన కంటే నేనే ఎక్కువ, అది కన్ఫర్మ్గా చెప్తా. సరే అయితే చివరిగా చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి, అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ పులివెందుల నియోజకవర్గం నుండి జగన్ సార్ పోటీ చేస్తున్నారు కదా, అయితే సార్ ఈసారి ఎంత భారీ స్థాయిలో గెలిచేదానికి అవకాశం ఉందా? 100,000 మెజార్టీ సార్ ఖచ్చితంగా సాధించాడు, దాంట్లో ఆలోచనే లేదు. జగన్ రెడ్డి చేసిన ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి డోర్ టు డోర్ అందినాయి. ప్రతి ఒక్క కుటుంబం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఈ పక్కన ఆఫీసుల కాడికి తిరగకుండా వాలంటీర్ల ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు అందినాయి. బిడ్డల కా నుంచి అమ్మఒడి కానీ ఇతరత్ర మొత్తం చెప్పుకుండేకి చాలా చాలా పథకాలు, ప్రతి ఒక్క పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందింది. ప్రతి ఒక్క ప్రజల్లో జగను 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 జై జగన్ జగన్ అనే మాట 175కు 135 స్థానాలు జగన్ రెడ్డి సాధిస్తాడు.